డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో ద్వారా మీకు నేను మన ఇంగ్లీష్ గ్రామర్ నందు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఎట్లా ఫ్రేమ్ చేయాలో ఈజీగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తా టాపిక్లోకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి ఫ్రెండ్స్ ఇది మీకు మన ఇంగ్లీష్ పేపర్ నందు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్కి అడగడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్లో ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్కి సంబంధించి ఒక పారాగ్రాఫ్ అనేది ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్ ఒక ఐదు మార్కులకు గాను అంటే ఫైవ్ అండర్లైన్ సెంటెన్సెస్ ఫ్రేజెస్ ఏదనుకోండి ఒక పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఫ్రేజెస్ లేదా కొన్ని పదాలతో ఉన్నటువంటి సెంటెన్సెస్ని మీకు ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ అలా అండర్లైన్ చేస్తూ ప్రక్కనే ఫస్ట్ అండర్లైన్ ప్రక్కన ఏ అని సెకండ్ అండర్లైన్ చేసినటువంటి సెంటెన్స్ ప్రక్కన బి అని అలాగే సి డి ఈ వరకు మీకు అండర్లైన్ చేయబడుతూ ఆ పారాగ్రాఫ్ అని ఇస్తాడు ఆ అండర్లైన్ చేయబడిన ఏవైతే వాక్యాలు ఉన్నాయో ఆ వాక్యాలు ఆన్సర్ వచ్చే విధంగా క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేయడం దీంట్లో ఉన్నటువంటి సీక్రెట్ అంతే అయితే అండర్ లైన్ చేయబడినటువంటి ఆ ఆన్సర్ వచ్చే విధంగా మనకు మనమే క్వశ్చన్ తయారు చేయాలంటే ముందుగా మనం తెలుసుకోవలసినవి ఏంటంటే డబల్యూహెచ్ వర్డ్స్ మీ అందరికీ తెలుసు ప్రతి లెసన్ చెప్పేటప్పుడు వాటి వెనక కాంప్రహెన్షన్స్ క్వశ్చన్స్ ఉంటాయి మీ అందరికీ తెలుసు ఏ ఒక్క ప్రశ్న వేసినా మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్లో డబల్యూహెచ్తో స్టార్ట్ చేస్తారు అయితే ఆ డబల్యూహెచ్ వర్డ్స్ ఏంటి ఒకసారి మీరు దాన్ని పునశ్చరణ చేసుకున్నట్లయితే చూడండి మీకు ఈ డబ్ల్యూహెచ్ పదాలు ఒక ఫోర్టీన్ ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని మీరు ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు మరొక్కసారి నేను చెప్పే ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ మీరు రీకలెక్ట్ చేసుకొని వాటి యొక్క మీనింగ్ కానీ మీరు తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ప్రశ్నలు అడగడం అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి నేను మీకు చెప్తాను జస్ట్ నేను చెప్తూ ఉంటే నాతో పాటు మీరు కూడా మీ మనసులో ఈ డబ్ల్యూహెచ్ పదాలను చదువుతూ వాటి యొక్క మీనింగ్స్ని పలకండి ఫ్రెండ్స్ అవసరమైతే మరల మరల పాజ్లో పెట్టి వీడియోని ఆ పదాలని మీరు పలుకుతూ ఉండండి అవసరమైతే పక్కనే మీరు నోట్బుక్ను పెట్టుకున్నట్లయితే నేను ఏవైతే చెప్తున్నానో వాటి యొక్క ఆ కంటెంట్ని కూడా మీరు రాసుకుని ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్కి సంబంధించి ఐదు క్వశ్చన్స్ అనేది మీరు ఫ్రేమ్ మీకు మీరే చేసుకోగలుగుతారు అండ్ ఐదు మార్కులు సంపాదించుకోవడానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను సో లెట్స్ ఫాలో మీ ఇఫ్ ద అండర్లైన్ పార్ట్ రిఫర్స్ టు అంటే మనం అండర్లైన్ పాట్లో ఉన్నటువంటి పదాలకు సంబంధించి ఈ చివరి నేను డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ వాట్ విచ్ వెన్ వేర్ వై హౌ హౌ మచ్ ఇక్కడ నేను సెవెన్ వర్డ్స్ని గురించి ఇంట్రడ్యూస్ చేశాను రిమైనింగ్ వర్డ్స్ నెక్స్ట్ పేజీలో మీకు చూపిస్తా ఫస్ట్ వాట్ అంటే మీ అందరికీ తెలుసు వాట్ అంటే ఏమిటి అంతే కదా అంటే ఈ వాట్ ఏమిటి అన్నటువంటి అర్థం వచ్చే విధంగా వాటి యొక్క మీనింగ్ మనం తెలుసుకోగలం ఫ్రెండ్స్ వాట్ అంటే అండర్లైన్ చేసినటువంటి ఆ సెంటెన్స్లో ఏ థింగ్ కావచ్చు యాక్షన్ కావచ్చు యాక్టివిటీ కావచ్చు ఆక్యుపేషన్ కావచ్చు ఇన్ఫర్మేషన్ అండ్ ఐడియా కూడా కావచ్చు థింగ్ యాక్షన్ యాక్టివిటీ ఆక్యుపేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐడియా వీటిలో ఏదో ఒకటికి సంబంధించి లింక్అప్ అయి ఆ సెంటెన్స్లో ఉంటుంది అటువంటి సెన్స్ కానీ మీకు వచ్చినట్లయితే వాట్ అన్నటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ చేసేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ విచ్ విచ్ అంటే మనకు తెలుసు కదా విచ్ అంటే ఏది దేది అంటే అడుగుతాం ఏదైనా ఒక వస్తువుని సెలెక్ట్ చేసుకున్నట్టు అంటే థింగ్స్ ఇన్ సెలెక్టివ్ కేస్ థింగ్స్ ఇన్ సెలెక్టివ్ కేస్ ఇచ్చినటువంటి అండర్లైన్ పాట్లో వస్తువుకి సంబంధించి మీకు సెన్సు అనిపిస్తే అటువంటి దాన్ని మీరు వీచితో కూర్చొని అడిగేయవచ్చు ఫ్రెండ్స్ వెన్ నెక్స్ట్ వెన్ అంటే ఎప్పుడు ఎప్పుడంటే అది టైమ్ ఆఫ్ యాక్షన్ టైమ్ని మనకి రిఫర్ చేయబడుతుంది సో వెన్ వెన్ ఎప్పుడు ఎప్పుడు అని చెప్తాం కదా టైమ్ ఆఫ్ యాక్షన్ నెక్స్ట్ వేర్ ఎక్కడ ఎక్కడ అనేది అనేసరికి అండర్లైన్ చేయబడినటువంటి పార్ట్లో ఖచ్చితంగా ఏ ప్లేస్ అయినా ఉంటుంది లేదా పొజిషన్ అయినా చూపిస్తుంది సో ఎ ప్లేస్ ఆర్ పొజిషన్ ఓకే నెక్స్ట్ వై ఎందుకు ఎందుకు అంటే సింపుల్ రీజన్ రీజన్ ఆర్ కాజ్ కారణము కానీ ఎందుకు అన్నటువంటి రీజన్ కారణం దీన్ని తెలియజేస్తే అంటే అండర్లైన్ చేయబడినటువంటి పార్ట్ అనేది ఒక కారణాన్ని తెలియజేస్తే వైని యూజ్ చేస్తాం అంతే నెక్స్ట్ హౌ హౌ అంటే ఎంత ఎలా ఇఫ్ ద అండర్లైన్ పార్ట్ రిఫర్స్ టు ద మేనర్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ద మేనర్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ అంటే ఏదో ఒకటి జరిగితే ఎలా జరిగింది ద మేనర్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఎలా జరిగింది అని అంటాం సో అటువంటి సెన్స్ కానీ మీకు అనిపించినట్లయితే

ఎయిత్ వన్ కూడా చూడండి ఫ్రెండ్స్ హౌ మెనీ హౌ మెనీ ఎన్ని అంటే ఇచ్చి ఇవ్వబడినటువంటి అండర్లైన్ పార్ట్ నంబరింగ్ తెలియజేస్తుంది సో నెంబరింగ్ తెలియజేసే సెన్స్ కానీ మనకు అనిపించినట్లయితే హౌ మనీ అని చెప్తాం హౌ ఓల్డ్ అంటే ఏజ్ని సూచిస్తాం ఓల్డ్ నెక్స్ట్ ఎంత వరకు ఎంతసేపు డ్యూరేషన్ ఆఫ్ టైం అండి డ్యూరేషన్ ఆఫ్ టైం హౌ ఫార్ ఎంత దూరం డిస్టెన్స్ హూజ్ హూజ్ అండ్ ఎవరిది ఇక్కడ ఓనర్షిప్ని తెలియజేస్తుందండి ఎవరిది నెక్స్ట్ హూమ్ ఎవరికి రిఫర్స్ టు పర్సన్ యాజ్ అన్ ఆబ్జెక్టివ్ కేస్ రిఫర్స్ టు పర్సన్ యాజ్ అన్ ఆబ్జెక్టివ్ కేస్ హూమ్ ఎవరికి ఎవరికంటే ఒక వ్యక్తిని తెలియజేస్తుంది సో ఇక్కడ మనం హోమ్ యూజ్ చేస్తాం నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ అంటే ఇఫ్ ద అండర్లైన్ పార్ట్ రిఫర్స్ టు ద క్వాలిటీ ఆఫ్ య పర్సన్ ఆర్థింగ్ ఎలా ఎలా జరిగింది వాట్ కైండ్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ యు పర్సన్ ఆర్థింగ్ ఆ వ్యక్తి ఎటువంటి వాడు వాట్ కైండ్ ఆఫ్ యు పర్సన్ లేకపోతే ఆ వస్తువు ఎటువంటిది వాట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఇట్లా మనం ఆ వాట్ కైండ్ ఆఫ్తో కూచింగ్ అనేది స్టార్ట్ చేస్తాం ఇవండి మనకి అంటే మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటి ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ మ్యాక్సిమం ఈ ఫోర్టీన్ డబ్ల్యూహెచ్ వర్డ్స్తోనే మనం కోచినింగ్స్ అనేవి వేస్తాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఏంటో మీ అందరికీ తెలిసింది ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్తో మనం ఎట్లా ఫ్రేమ్ చేయాలో చూద్దాం చాలా చాలా సింపుల్ మీకు డబల్యూహెచ్ వర్డ్స్తో డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే ఏంటి తెలిసి తెలిసింది అండ్ ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్తో ఫ్రేమ్ ఎలా ఫ్రేమింగ్ ఎలా చేస్తాం ఓకే క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ అనేది థర్టీ ఫైవ్ క్వశ్చన్ థర్టీ ఫైవ్గా ఈ క్వశ్చన్ అనేది ఇచ్చాడు ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు మీరు పారాగ్రాఫ్ చదువుతున్నారు డెఫినెట్గా మీరు పారాగ్రాఫ్ మాత్రం ఖచ్చితంగా టూ ఆర్ త్రీ టైమ్స్ చదవాలి అందులో ఉన్నటువంటి సెంట్రలైజ్డ్ థీమ్ మీనింగ్ అనేది తెలుసుకోగలగాలి దాచ్ అండర్లైన్ చేసిన పదాలను తెలుసుకోగలగాలి అండర్లైన్ చేయబడని అంటే అండర్లైన్ చేసినటువంటి సెంటెన్స్కు ముందు ఉన్నటువంటి కూడా ఆ వాక్యం యొక్క మీనింగ్ కూడా తెలుసుకోగలగాలి అలా మీరు ఇచ్చినటువంటి ప్రశ్నని టూ ఆర్ త్రీ టైమ్స్ మీరు చదివినట్లయితే నేను ఇప్పుడు చెప్పబోయే ఫోర్ స్టెప్స్ మీరు తెలుసుకుంటే డెఫినెట్గా మీరు డబ్ల్యూహెచ్ వర్డ్స్తో క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసేస్తారు ఫ్రెండ్స్ చాలా ఈజీ చాలా సింపుల్ స్టెప్స్ టు ఫ్రేమ్ డబల్యూహెచ్ క్వశ్చన్స్ మీకు చెప్పాను ఫోర్ ఫోర్ స్టెప్స్ మీరు ఫాలో అయిపోండి చూడండి ద ఫస్ట్ స్టెప్ ఏం చేయాలండి ఐడెంటిఫై ద పార్ట్ విచ్ ఈస్ నాట్ అండర్లైండ్ ఐడెంటిఫై ద పార్ట్ ఒక పార్ట్ని మనం ముందుగా గుర్తించాలి ఏదైతే పారాగ్రాఫ్లో మనం చదువుతున్నామో ఆ పారాగ్రాఫ్ని ముందుగా మనం చదువుతూ ఉండేటప్పుడు అండర్లైన్ చేయబడినటువంటి వాక్యాన్ని మనం ఐడెంటిఫై చేయాలి సో దాన్ని అంటారండి ఐడెంటిఫై ద పార్ట్ విచ్ ఇస్ నాట్ అండర్లైన్డ్ విచ్జ్ నాట్ అండర్లైన్డ్ నెక్స్ట్ స్టెప్ టూ ఐడెంటిఫై ద హెల్పింగ్ వర్బ్ ఆఫ్టర్ ఆర్ బిఫోర్ ద అండర్లైన్ పార్ట్స్ సెకండ్ స్టెప్ ఏమి చెప్పాను దేన్ని గుర్తించమనాలి హెల్పింగ్ వర్బ్ని గుర్తించాలి సహాయ క్రియల్ని మనం గుర్తించాలి అండర్లైన్ చేయబడినటువంటి పార్ట్కి ముందు గాని వెనుక గాని ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ని మీరేం చేయాలి గుర్తించాలి ఐడెంటిఫై ద హెల్పింగ్ వర్బ్ ఆఫ్టర్ ఆర్ బిఫోర్ ద అండర్లైన్ పార్ట్ ఇది సెకండ్ స్టెప్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ చేంజ్ ద స్టేట్మెంట్ విచ్ ఇస్ నాట్ అండర్లైన్డ్ ఎన్ ఎస్ఆర్ నో క్వశ్చన్ చాలా సింపుల్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఏదైతే అండర్లైన్ చేయబడని పార్ట్ని గుర్తించామో దానిని మనం ఎస్ఆర్నో టైప్ కోచిన్గా చేంజ్ చేసేయాలి అది ఎలా చేయాలో నేను మీకు చెప్పేస్తాను చాలా సింపుల్గా చాలా ఈజీ కూడా ఎస్ఆర్నో కోచిన్గా ముందు మనం దాన్ని చేంజ్ చేసేయాలి స్టెప్ ఫోర్ యాడ్ ద సూటబుల్ డబుల్ హెచ్ బిఫోర్ ద ఎస్ఆర్ నో క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద అండర్లైన్డ్ పార్ట్ అండర్లైన్డ్ పార్ట్ టు వచ్చే విధంగా అంతేనండి బేస్డ్ ఆన్ ద అండర్లైన్డ్ పార్ట్ అంటే ఏదైతే ఇచ్చినటువంటి క్వశ్చన్లో అండర్లైన్ పార్ట్ ఉందో అది ఆన్సర్ వచ్చే విధంగా ఆ ముందు ఉన్న అండర్ లైన్ చేయబడినటువంటి ఆ సెంటెన్సెస్ ఆ పదాలను ఎస్ఆర్నో క్వశ్చన్స్గా మారుస్తూ సూటబుల్ అయినటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ చేసిస్తే మీకు డబల్యూహెచ్ క్వశ్చన్ అనేది తయారైపోయింది ఆ డబ్ల్యూహెచ్ కోశన్ ఎలా తయారు చేసుకోవాలంటే మీకు స్ట్రక్చర్ కూడా ఇక్కడ ఇచ్చాను చూసుకోండి ఆ స్ట్రక్చర్ మీరు ఫాలో అయిపోతే ఈజీగా డబ్ల్యూహెచ్ కోచింగ్ అనేది మీరు తయారవుతుంది చూడండి ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ వస్తుంది దాని ప్రక్కనే హెల్పింగ్ వెర్బ్ రావాలి ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ వేసుకోవాలి రిమైనింగ్ స్టేట్మెంట్ అనేది రాసేయాలి రిమైనింగ్ స్టేట్మెంట్ ఏంటి విచ్ ఈజ్ నాట్ అండర్లైన్డ్ అంటే అండర్లైన్ చేయబడని వాక్యం ఏదైతే ఉందో ఆ పదాలన్నీ రాసేసి చివరిలో ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ని మనం ఉంచాలి క్వశ్చన్ మార్క్ లేకపోతే మీరు ఇంత కష్టపడి ఫ్రేమ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఫ్రేమ్ తయారు చేస్తే దానికి మీకు మార్క్స్ అనేది పడవు సో ఈ స్ట్రక్చర్ ఫాలో అయిపోండి డబ్ల్యూహెచ్ వర్డ్ హెల్పింగ్ వేర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది నాట్ అండర్లైన్ పార్ట్ ఇలా ఈ ఫోర్ స్టెప్స్ కానీ మీరు ఫాలో అయిపోతే చాలా ఈజీగా డబ్ల్యుహెచ్ ఫ్రేమ్స్ని తయారు చేసుకొని మీరు ఖచ్చితంగా ఫైవ్ మార్క్స్ని గెయిన్ చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్ అర్థమైందా ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాం ఐడెంటిఫై ద పార్ట్ విచ్ ఈజ్ నాట్ అండర్లైన్ అండర్లైన్ లైన్ చేయబడని వాక్యాన్ని గుర్తిస్తాం ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఐడెంటిఫై ద హెల్పింగ్ వేర్బ్ ఆఫ్టర్ ఆర్ బిఫోర్ ద అండర్లైన్ పార్ట్ అండర్లైన్ చేసినటువంటి పదానికి ముందు కానీ వెనక్కి కానీ హెల్పింగ్ వేర్బ్స్ వస్తాయి వాటిని మనం కనిపెట్టాలి స్టెప్ త్రీ చేంజ్ ద స్టేట్మెంట్ విచ్ ఇస్ నాట్ లైన్డ్ ఇన్ నో క్వశ్చన్ అండర్లైన్ చేయబడి మన ఫోకస్ అంతా కూడా అండర్లైన్ చేయబడిన వాక్యం మీద ఫోకస్ చేయాలి అది ఫోకస్ చేస్తేనే అండర్లైన్ చేయబడినటువంటి వాక్యం ఆన్సర్గా వస్తుంది అంతేగాని అండర్లైన్లో ఉన్నటువంటి సెంటెన్స్ని డబ్ల్యూహెచ్ వర్డ్ రాసేసి యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తామంటే అది కుదరదు అది పూర్తిగా రాంగ్ అనమాట సో ఇకపోతే ఫోర్త్ స్టెప్ చాలా సింపుల్ యాట్ ద సూటబుల్ డబ్ల్యూహెచ్ వర్డ్ బిఫోర్ ద ఎస్ఆర్నో కోచింగ్ బేస్డ్ ఆన్ ద అండర్లైన్ పాచ్ ఇంకేంటి ఫోర్త్ స్టెప్ డబ్ల్యూహెచ్ వర్డ్ రాసేసి సూటబుల్ రాసి అంటే అండర్లైన్ చేయబడినటువంటి వాక్యం ఏదైతే ఉందో అది ఆన్సర్ అయ్యే విధంగా వచ్చే విధంగా షూటబుల్ అయినటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్ని మనం రాసేస్తాం ఇప్పుడు క్వశ్చన్ అనేది అయిపోయింది క్వశ్చన్ అది అయిందా లేదా తెలుసుకోవాలంటే ఇక్కడ స్ట్రక్చరు మీరు ఫాలో అయిపోతే చాలు ఏంటి స్ట్రక్చరు డబ్ల్యూహెచ్ వర్డు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ రిమైనింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఇస్ నాట్ అండర్లైండ్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఇదండి ఈ ఫోర్ స్టెప్స్ మెయిన్ రోల్ అనేది ఈ క్వశ్చన్కి ఫాలో అవుతూ ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అయితే ఎగ్జాంపుల్ చూసే ముందు మీరు గుర్తుంచుకోవలసినటువంటి ఇంపార్టెంట్ నోట్ ఒకటి ఉందండి ఏంట ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి నోట్ అంటే ఫస్ట్ వన్ అండర్లైన్డ్ పార్ట్ షుడ్ నాట్ బీ రిటన్ ఇన్ ద డబ్ల్యూహెచ్ వర్డ్ అండర్లైన్డ్ పార్ట్ షుడ్ నాట్ బి రిటైన్ ఇన్ ద డబ్ల్యూహెచ్ వర్డ్ ఏదైతే అండర్లైన్డ్ పార్ట్ ఉందో ఆ అండర్లైన్డ్ పార్ట్కు ముందు డబ్ల్యూహెచ్ రాసేసి ఆన్సర్లు రాసేయడం కాదు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు ఫోకస్ అంతా కూడా నాట్ అండర్లైన్డ్ సెంటెన్స్ అది సెకండ్ ద పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ అదర్ దాన్ అండర్లైన్డ్ పార్ట్ కాంట్ బి ఒమిటెడ్ అండర్లైన్ చేయబడిన పార్ట్ నెట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి ఒకటోది ఏంటి అండర్లైన్ చేసే సెంటెన్స్ ముందు డబ్ల్యూహెచ్ రాయకూడదు రెండోదేటి అండర్లైన్ చేయబడినటువంటి సెంటెన్స్ను వదలకూడదు ఈ రెండు పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే నా ద ఎగ్జాంపుల్

ఎక్కడైతే అండర్లైన్ చేసి ఉందో దానికి ముందు ఉన్నటువంటి వాగంని మనం ఫోకస్ చేయాలి ఇక్కడ ఏంటి ద ఫుట్బాల్ ఫ్యాన్ ఈజ్ నౌ అది ఐడెంటిఫై చేసే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటి అందులో హెల్పింగ్ వెర్బ్ ఏమైనా ఉందా సో ఉంది ఏంటి ఈజ్ హెల్పింగ్ వెర్బ్ సో ఇక్కడ ఈజ్ అనేది మనం నోట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి ద ఫుట్ బాయ్ నో క్వశ్చన్ టైప్ని ఎలా మనం తయారు చేసుకుంటామంటే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయితే అది ఎస్ఆర్నో క్వశ్చన్ సో ఈజ్ ఉంది ఈజ్ అంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్టు వస్తే అదే ఎస్ఆర్ నో క్వశ్చన్ సో ఇక్కడ ఏంటి హెల్పింగ్ వేర్ బి ఈజ్ సబ్జెక్ట్ ఏంటి ద ఫుట్బాల్ రిమైనింగ్ వర్డ్స్ ఏంటి నౌ ఈజ్ ద ఫుట్బాల్ ఫ్యాన్ నా ఆన్సర్ ఏం రావాలి ఏ మోటివేషనల్ స్పీకర్ అప్పుడు చాలా సింపుల్గా దానికి షోటబుల్ అయినటువంటి ఫోర్త్ స్టెప్ ఏంటి షోటబుల్ అయినటువంటి వర్డ్ రాసేస్తాం

ఎవరు ప్రయాణించారు అతను సో హీ హ్యాస్ ట్రావెల్ టు ఓవర్ ట్వంటీ ఫోర్ కంట్రీస్ అని రావాలి ప్రయాణించారు ఇప్పుడు మనం అండర్లైన్ చేయబడినటువంటి సెంటెన్స్లో హెల్పింగ్ ఉందో లేదా చూసుకోవాలి హెల్పింగ్ ఉందా ఉంది ఎస్ ఏంటి హ్యాస్ హ్యాస్ ఎవరు ప్రయాణించారు అతను సో సబ్జెక్ట్ ఎవడో ఏంటి యాజ్ రిమైనింగ్ పార్ట్స్ ట్రావెల్ యాజ్ హీ ట్రావెల్ టు అంటే అతను ఎన్ని దేశాలు ప్రయాణం చేశాడు అనడానికి హౌ మెనీ కంట్రీస్ అన్నటువంటి షూటబుల్ వర్డ్ డబ్ల్యూహెచ్ యూజ్ చేస్తాం హౌ మెనీ కంట్రీస్ హ్యాజ్ హీ ట్రావెల్ టు ఓకే క్వశ్చన్ మార్కు అనేది మనం యు షుడ్ మెయింటైన్ ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ సో క్వశ్చన్ మార్క్ అనేది ఖచ్చితంగా మనకి కనిపించాలి మీరు వేయాలి నెక్స్ట్ సి చూద్దాం సౌత్ అమెరికా అండ్ ద మిడిల్ ఈస్ట్ ఈ సౌత్ అమెరికా అండ్ ద మిడిల్ ఈస్ట్ ఇది ఆన్సర్ వచ్చే విధంగా మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోవాలి చూద్దాం దానికన్నా అంటే ముందు హీ విజిటెడ్ అని హీ విజిటెడ్ తరువాత హీ ఉంది విజిటెడ్ ఉంది కానీ హెల్పింగ్ వెర్బ్ లేదు హెల్పింగ్ వెర్బ్ లేదు అంటే ఉంది ఎట్లా ఉందంటే డూ డిడ్ డన్ అంటే ఇక్కడ అవి హైడ్ అయి ఉందనమాట విజిటెడ్ అంటే విజిట్ ప్లస్ డిడ్ విజిటెడ్ సో ఇక్కడ ఆ డిడ్ అన్నటువంటిది హైడ్ అంటే దాగి ఉంది కాబట్టి డిడ్ హీ విజిటెడ్ డిడ్తో మనం స్టార్ట్ చేసుకోవాలి సో డిడ్ హీ విజిటెడ్ ఏంటి అతను సందర్శించాడు అంటే సౌత్ అమెరికా అండ్ ద మిడిల్ ఈస్ట్ అది ఆన్సర్ వచ్చే విధంగా మనం రాయాలంటే వాట్ ప్లేస్ ఇక్కడ ప్లేస్ ఏ సెన్స్ని ఇస్తుంది అంటే ఒక ప్లేస్ని ఇస్తుంది కాబట్టి వాట్ ప్లేస్ డిడ్ హీ విజిట్ అని మనం ఫ్రేమ్ తయారు చేసుకోవాలి నెక్స్ట్ డి చూద్దాం కెనియా మియాహరా కెనియా మియాహరా అనే ఒక పర్సన్ నేమ్ సో కెనియా మియాహరా అన్నటువంటి పర్సన్ నేమ్ వచ్చే విధంగా మనం డబల్యూహెచ్ ఫ్రేమ్ చేసుకోవాలి దాని కంటే ముందు అండర్లైన్ చేయబడినటువంటి పదం ఇన్ టూ థౌజండ్ ఎయిట్ ఇన్ టూ ఎయిట్ కెనియా మియా ఏ బ్యూటిఫుల్ అండ్ గోల్డ్ అని ఉంది సో ఇక్కడ చాలా సింపుల్గా పేరు వచ్చే విధంగా పేరే కనిపిస్తుంది కాబట్టి ఈ నేమ్ అనేది ఒక పర్సన్ నేమ్ కాబట్టి చాలా సింపుల్గా మనం వాట్ లేదా వాట్ ఈస్ ద నేమ్ ఎ బ్యూటిఫుల్ యంగ్ గార్డ్ అని కూడా అనొచ్చు లేదా హూ ఈజ్ ద బ్యూటిఫుల్ యంగ్ గాడ్ హూ ఈజ్ ద బ్యూటిఫుల్ యంగ్ గార్డ్ సింపుల్ కెనియా మియా హార అని చెప్పుకుంటాం ఇకపోతే నిక్స్ మెస్సేజ్ అండర్లైన్ చేయబడినటువంటి పదం నిక్స్ మెస్సేజ్ నిక్స్ మెస్సేజ్ అంటే నిక్స్ యొక్క మెస్సేజ్ అని ఆన్సర్ వచ్చే విధంగా మనం డబ్ల్యూహెచ్ ఫ్రేమ్ని ఎలా తయారు చేస్తాం మీకు తెలుసు ఫోర్ స్టెప్స్ ఫాలో అయిపోతాం ఫస్ట్ వన్ అండర్లైన్ చేయబడినటువంటి పదంలో హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ ఉందో వెతుక్కుంటాం సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ వాజ్ ఉంది సో తో స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ ఏంటి సబ్జెక్ట్ రాస్తాం కెనియా సో వాజ్ కెనియా రిమైనింగ్ వర్డ్స్ ఏంటి అట్రాక్టెడ్ టు వాజ్ కెన్యా అట్రాక్టెడ్ టు దానికి నిక్స్ మెసేజ్ అని ఆన్సర్ వచ్చే విధంగా మనం చెప్పాలంటే సూటబుల్ అనేటువంటి డబ్ల్యుహెచ్ వర్డ్ ఏమవుతుంది వాట్ వాట్ వాజ్ కెన్యా అట్రాక్టెడ్ టు వాట్ వాజ్ కెన్యా అట్రాక్టెడ్ టు కెన్యా దేన్ని అట్రాక్ట్ అయ్యింది నెక్స్ట్ మెసేజ్ సో ఇలా మీరు ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని చాలా సింపుల్గా ఫ్రేమ్ చేసుకోవచ్చు ఈ ఫోర్ స్టెప్స్ కానీ ఫాలో అయిపోతాయి పెద్ద కష్టమేమి కాదు అంటే మీరు ఈ వీడియో చూసి అట్లీస్ట్ ఒక పది క్వశ్చన్స్ అయినా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్తో మీరు క్వశ్చన్స్ని ఫ్రేమింగ్ చేసేసి చాలా సింపుల్గా ఫైవ్ మార్క్స్ డెఫినెట్గా మీరు సాధించుకోగలుగుతారు ఫ్రెండ్స్